నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింత చాందిని గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి కూడా ఎక్కువగా వింటున్నాము. అసలు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది? సర్వైకల్ క్యాన్సర్, ముఖద్వారం అంటే సర్విక్స్. సో సర్వైకల్ క్యాన్సర్ అన్నది చాలా కామన్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఇట్స్ మన ఇండియాలో హైయెస్ట్ క్యాన్సర్ ఇట్స్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే. సో ఎందువలన వస్తుంది అంటే, ఇది ఒక చాలా మోస్ట్ కామన్ రీజన్ హెచ్పివి ఇన్ఫెక్షన్. హెచ్పివి అన్నది ఒక వైరస్ అన్నమాట. ఈ వైరస్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది? మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ లేదా ఎర్లీ ఏజ్ అట్ సెక్షువల్ ఇంటర్కోర్స్, తర్వాత నాట్ యూజింగ్ ప్రాపర్ కాండమ్స్ ఆర్ సేఫ్టీ. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ పాటు నాట్ యూజింగ్ ప్రాపర్ కాండమ్స్, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో ఇలాంటి వాటి మూలంగా మన అండ్ అన్హైజీన్, హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోతే, ఈ ఫైవ్ రీజన్స్ మూలంగా సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. సో సర్వైకల్ క్యాన్సర్ అన్నది నాట్ యంగ్ ఏజ్, ఏ క్యాన్సర్ అయినా ఇన్ఫ్యాక్ట్ కొంచెం పెద్దవాళ్ళల్లోనే వస్తుంది. ఓకే. ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా అంతే, బట్ మోర్ సో ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్. మరీ ఏజ్ దాటిపోయినాక కాదు, రీప్రొడక్టివ్ ఏజ్, మెనోపాజ్ మనకు అరౌండ్ 40 ఇయర్స్ అలా వస్తుంది కదా. సో 35-38 నుంచి ఒక 50-55 ఇయర్స్ వాళ్ళందరికీ ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం చాలా సింపుల్ స్టెప్ ఒకటి, ప్యాప్ స్మియర్. ఓకే. ప్యాప్ స్మియర్ అన్నది ముఖద్వారం నుంచి మనం ఊరికే ఒక స్వాబ్ తీసుకుని అక్కడ సెల్స్ ఎలా ఉన్నాయి అని మైక్రోస్కోప్లో చూస్తాం. అది పెద్ద ఇన్వేసివ్ టెస్ట్ కూడా కాదు, నొప్పి కూడా ఉండదు, నార్మల్ ఎగ్జామినేషన్లానే ఉంటుంది. దాంట్లో ఆ సెల్స్ ఏమన్నా క్యాన్సర్గా మారే రీతి కనిపిస్తుందా అని చూడొచ్చు. అలా కనిపిస్తుంది అంటే దానికి ముందు మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అప్పుడు అసలు క్యాన్సరే రాదు. సో ఈ ప్యాప్ స్మియర్ అన్నది అందరూ సెక్షువల్లీ యాక్టివ్ విమెన్ చేయించుకుంటే మంచిది. ప్రతి ఇయర్ ఒక 3 ఇయర్స్ చేయించుకుని దాని తర్వాత నుంచి 1 in 5 ఇయర్స్ చేయించుకుంటే చాలా మంచిది. మేడం, ఇప్పుడు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది తగ్గే అవకాశం, కంప్లీట్గా తగ్గే అవకాశాలు ఉండొచ్చా? కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంది. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు ప్యాప్ స్మియర్ అని ఒక బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్, దాంట్లో మనకి ఏమైనా అబ్నార్మాలిటీ కనిపించిందంటే దాని నుంచి నెక్స్ట్ స్టెప్స్ చేస్తాము. అండ్ ఎర్లీ స్టేజెస్, ప్రీ క్యాన్సరస్ అండ్ ఎర్లీ క్యాన్సర్ స్టేజెస్లో ఖచ్చితంగా మనం సర్వైకల్ క్యాన్సర్ తొలగించవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.